కృష్ణా జిల్లా గన్నవరం ఇంటర్నేషనల్ విమానాశ్రయం వద్ద ప్రయాణికులు గందరగోళం నెలకొంది. మధ్యాహ్నం 1 గంటకి బయలుదేరవలసిన విమానం ఉదయం 9 గంటల 55 నిమిషాలకే వెళ్లిపోయింది. కువైట్కు వెళ్ళేందుకు 20 మంది ప్రయాణికులు రాగా అప్పటికే కువైట్ విమానం బయలుదేరిందని తెలియడంతో షాక్ గురయ్యారు. అప్పుడే విమానం వెళ్లడం ఏంటని ప్రయాణికులు ఎయిర్ ఇండియా అధికారుల్ని ప్రశ్నించారు. అయితే ఉదయం 9 గంటల 55 నిమిషాలకి బయలుదేరుతుందని మెసేజ్ పెట్టామని అధికారులు చెబుతున్నారు. తమకు ఎటువంటి మెసేజ్లు రాలేదని ఎయిర్ ఇండియా అధికారులపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మదిపీ గన్నవరం. ఈరోజున కోవిడ్కి వెళ్ళవలసింది. నా టికెట్లో 1 గంట 10 నిమిషాలు ఫ్లైట్, బోర్డింగ్ 11 గంటలకి రమ్మన్నారు. ఆల్రెడీ నేను 9:30కి ఇక్కడ ఉన్నాను. వచ్చి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళిపోతుంది అనేసి కొనుక్కుని ఏంటి ఇలాగ వెళ్తుంది అనేసి అది టైం మారిపోయింది వెళ్ళిపోతుంది అనేసి అన్నారు. ఇక్కడ అడిగితే టైం ఎప్పుడు మారింది అనేసి అంటే ఈరోజే మారింది అనేసి అంటే ఈరోజు మారిందానికి ఈరోజే చెప్తే ఎలాగ, 1 గంటకి వెళ్ళవలసింది 9 గంటలకు వెళ్తుందంట, ఈరోజే మారిన టైమింగ్ ఇప్పుడు నేను ఎట్లా చూస్తే సేమ్ టైమింగ్ ఉంది, మళ్ళీ 1 గంట ఉంది. ఇప్పుడు ఫోన్లో చూసినా చూపిస్తాను టైం, ఇందులో మరి టైమింగ్ మారలేదు నెట్లోనూ. ఇదిగో 1:10కి కోయిట్కి టైమింగ్ ఇది ఎలాగ ఉంది, వీళ్ళు సొంతంగా మార్చుకున్నారు ఏంటి మనకు తెలియదు. రెస్పాండ్ అవ్వట్లేదు, మళ్ళా బుధవారం ఉంటుంది రిఫండ్ అవుతాయి డబ్బులు, అక్కడ మీరు టికెట్ తీసుకున్న కూడా మాట్లాడుకోండి అంటున్నారు. ఇంకా మొత్తం ఎంతమంది ప్యాసింజర్ ఉన్నారు వెళ్ళాల్సింది? దగ్గర దగ్గర మొత్తం ఒక ఇప్పుడు ఇలాగా మిస్టేక్ ఆగిపోవలసిన దగ్గర దగ్గర